వై స్టోరింగ్ సీమెన్ ఇస్ నెసెసరీ అండ్ వై సీమెన్ ఇస్ సో పవర్ఫుల్ అంటే సీమెన్ ఇస్ అ యాస్ట్రల్ లిక్విడ్ అనమాట. యాస్ట్రల్ లిక్విడ్ అంటే ఇది మనది ఫిజికల్ రెల్మ్ కదా, అలాగే ఆత్మలు ఉండేవి యాస్ట్రల్ రెల్మ్స్ అంటారనమాట. సో అక్కడ ఆత్మలు, దేవుళ్ళు, దయ్యాలు అండ్ ఇంకా ఎనర్జీస్ ఉంటాయి అనమాట. సో మెనీ టైప్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ మనకు కనిపించిన ఎన్నో యాస్ట్రల్ క్రియేచర్స్ ఉంటాయి, ఏంజిల్స్, స్టార్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. సో మనం సీమెన్ స్టోర్ చేసినప్పుడు ఏంటంటే యాస్ట్రల్ లిక్విడ్ ఏదైతే సీమెన్ ఉందో అది పైనకి ట్రాన్స్ఫర్మ్ అవుతుందని చెప్పాను కదా, పైనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. పైన ఎవరుంటారు, మనకు అన్ని మూవీస్లో కానీ ఎక్కడ చూసినా పైన ఎవరుంటారని చూపిస్తారు, దేవుడు ఉంటాడు. సో ఆ సీమెన్ ఏదైతే ఉందో అది పైనకి వెళ్ళి ద గాడ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుందనమాట. మీరు దేవుడి లక్షణాలని అలవరుచుకుంటారు. అదే మీరు సీమెన్ ఎప్పుడైతే వదిలేస్తున్నారో, మాస్టర్బేట్ చేసి సీమని వదిలేస్తున్నారో, కింద ఎవరుంటారు, భూమాత కాదు, స్పైన్ దగ్గర కాదు, స్పైన్ కంటే కింద భూమి, తర్వాత నాగలోకం అని ఒకటి ఉంటుంది, దాని కింద డీమన్స్ ఉంటాయి అన్నమాట, డీమనిక్ క్రియేచర్స్. సో మనం ఎప్పుడైతే సీమన్ని వదిలేయడం వల్ల దాన్ని లిక్విడ్ లాగా ఒక మనము దాన్ని వేస్ట్ చేసుకోవడం వల్ల మన డీమనిక్ ఎనర్జీస్ అంటే నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో డీమన్స్కి సంబంధించిన లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి లస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంటుంది. మనం పురాణాల్లో చూస్తుంటాము దేవుళ్ళు అనే వాళ్ళు ఎప్పుడు సీమన్ని స్టోర్ చేసుకునే వాళ్ళే ఉంటారు. లైక్ టేక్ ఎగ్జాంపుల్, రాముడైనా కావచ్చు, హనుమంతుడైనా కావచ్చు, ఎవరైనా తీసుకోండి, అదే రాక్షసులు ఆ సైడ్ తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు రేప్స్ చేస్తూ ఉండేవారు అండ్ లస్ట్ ఫీలింగ్, అమ్మాయి దొరికితే చాలు రేప్ చేసే ఇట్లాంటి కేటగిరీలో ఉంటారనమాట. అందుకే వాళ్ళని రాక్షసులు అంటారు. సో సెక్స్ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ టూ. అంటే వీళ్ళేమో సెక్స్, దేవుళ్ళేమో సెక్స్ చేయకుండా ఉంటారు, ఈ ఈవిల్స్ డీమన్స్ ఏమో ఎప్పుడు సెక్స్ చేస్తూ ఉంటారు అనమాట. బికాస్ దే విల్ సక్ ద ఎనర్జీ ఆఫ్ ద అదర్ హ్యూమన్ బీయింగ్, వాళ్ళ ఎనర్జీ సక్ చేసి వాళ్ళ సెక్చువల్ ఎనర్జీ వేస్ట్ చేసి ఆ లస్ట్లో బతుకుతూ ఉంటారు అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ మనకు కూడా. మనం సీమెన్ రీటైన్ చేస్తున్నప్పుడు, మనం సీమెన్ రిటెన్షన్ లేకపోతే నో ఫ్యాప్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన డీమన్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని అటాక్ చేయడానికి మన డ్రీమ్స్లోకి వస్తాయన్నమాట. నాకు తెలిసి మీకు జరిగే ఉంటుంది ఇలాగా. సో అటాక్ డ్రీమ్స్లో మనకి సెక్షువల్ ఏదైనా రొమాంటిక్ ఫీలింగ్ వచ్చి ఒక మనం సెక్స్ చేస్తున్నట్టు మనకి ఎప్పుడైనా డ్రీమ్స్ వస్తాయి కదా. మనం సీమెన్ రిటెన్షన్లో ఉన్నప్పుడు బేసిక్గా మనకి ఇట్లాంటి డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి. ఏంటంటే ఒక ఎవరో వచ్చి మనం వాళ్ళతో సెక్స్ చేస్తున్నట్టు ఉంటాం అన్నమాట. సో మీరు ఆ డ్రీమ్స్ని డీమన్ అటాక్స్ లాగా ఎప్పుడు తీసుకోవాలి అంటే, మనం ఆ డ్రీమ్ డీమన్ అటాక్ అని ఎప్పుడు మనం అనుకోవాలంటే, వెన్ ఎ డ్రీమ్ కమ్స్ అంటే ఎవరో ఒక అమ్మాయి లేకపోతే హీరోయిన్ ఎవరైనా కానీ మీరు ఊహించుకున్న ఒక అమ్మాయి ఎవరైనా వచ్చి మీరు వాళ్ళతో సెక్స్ చేశారు కానీ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ద పర్సన్ ద అదర్ పర్సన్ యూ హ్యావింగ్ విత్ సెక్స్ విత్ వాళ్ళు ఎప్పుడైతే స్టేబుల్గా ఒకటే రకంగా ఇలాగే ఉంటారనమాట, వాళ్ళు ఈ ఫ్లక్చుయేషన్స్ అవి ఏమి ఉండవు అనమాట. సో స్టేబుల్గా ఉంటారు కానీ మీరు మాత్రం ఆ సెక్షువల్ ఫీలింగ్ అయిపోయి మీ సీమెన్ ఫ్లో అయిపోతుంది అంటే నైట్ ఫాల్ జరిగిపోతుంది. అది మాత్రం బిగ్గెస్ట్ డీమన్ అటాక్ అని మీరు గుర్తు చేసుకోండి. అంటే ఒక దయ్యం మీ మీద మీ డ్రీమ్స్లోకి వచ్చి అటాక్ చేసిందనమాట, బికాజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ సెక్స్, బికాజ్ యు ఆర్ నాట్ మాస్టర్బేటింగ్. సో దీనివల్ల డీమన్స్ అనేవి మీకు డీమన్ అటాక్స్ వస్తుంటాయి అన్నమాట. ఇట్లాంటి నైట్ ఫాల్స్ కూడా దానివల్లనే జరుగుతాయి. సో నార్మల్గా మీకు కానీ ఏదైనా రొమాంటిక్ డ్రీమ్ ఇట్లొచ్చి జరిగితే మాత్రం అది మీదే రెస్పాన్సిబుల్, బికాజ్ మీరే మీ థాట్ ప్రాసెస్ కొంచెం చేంజింగ్లో ఉంది. కానీ అదే ఒక స్టేబుల్ క్రియేచర్ వచ్చి మీ ముందు నిలబడి వాళ్ళతో మీరు సెక్స్ చేసినట్టయితే, లేకపోతే ఒక దయ్యంతో మీరు సెక్స్ చేసినట్టు మీకు కలొచ్చినా కానీ ఇట్స్ అ డీమన్ అటాక్ అనమాట. మీ మీద ఒక డీమన్ అటాక్ జరుగుతుంది. అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఏంటంటే దేవుడికి ప్రే చేయండి. ముందు రోజుల్ని మీ పక్కన, నేనైతే బైబిల్ పెట్టుకొని పడుకుంటాను నా పక్కన. సో మీరు భగవద్గీత కానీ లేకపోతే ఖురాన్ కానీ ఏదైనా మీకు నచ్చే దేవుడిది ఏదైనా పుస్తకం లేకపోతే ఫోటో ఏదో ఒకటి పక్కన పెట్టుకొని పడుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇట్లాంటి డ్రీమ్స్ అయితే రావు. సో స్టే ఫోకస్డ్ అండ్ స్టే, అంటే మీరు నిద్రలో కూడా కొంచెం స్టేబుల్గా ఉండండి. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఫీల్ అవుతామో మనం మన మైండ్ని స్ట్రాంగ్గా ఉండాలంటే, మనం లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, మనం పొద్దున 4 o'clock లేవాలనుకుంటాము,
ఒక్కొక్కసారి మనం అనుకున్నది చేస్తాం కూడా. మనం పొద్దున్న లేవాలి 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 అని అనుకుంటే మన బ్రెయిన్కి ఆటోమేటిక్గా అది రిజిస్టర్ అయ్యి ఖచ్చితంగా 4 o'clockకి మనల్ని లేపుతుంది అనమాట. సో అదే విధంగా మీరు మీ బ్రెయిన్ని స్ట్రాంగ్గా స్ట్రెంగ్ చేసుకొని దానికి పదే పదే చెప్పండి, ఐఎమ్ అ పాజిటివ్ పర్సన్, ఐ ప్రే టు గాడ్, గాడ్ ఈజ్ విత్ మీ అని చెప్పి ఇట్లాంటి అఫర్మేషన్స్ చేయడం వల్ల మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంచుకోవడం వల్ల ఇట్లాంటి డీమన్ అటాక్స్ నుంచి మీరు దూరంగా వెళ్తారనమాట. సో యాక్చువల్లీ ఇది 1 minute వీడియోలో చెప్తాను అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ టేకింగ్ టూ లాంగ్ బికాస్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూ నీడ్ టు నో దిస్, బికాస్ డీమన్ అటాక్స్ అనేవి మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. సో మనం అనుకుంటూ ఉంటాము మన స్పర్మ్స్లో ఈ లైట్ అండ్ డార్క్నెస్, అంటే కిందున్న డీమన్స్కి పైనన్న గాడ్స్కి ఎప్పుడు ఇది గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట. మనం అనుకుంటాం మన మైండ్లో నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఇట్లా వస్తూ ఉంటాయని, కానీ దాంట్లో కూడా దేవుళ్ళు దయ్యాలు ఇవన్నీ కొట్లాడుతూ ఉంటాయన్నమాట. ఇట్స్ ఆల్వేస్ లైక్ లైట్ డార్క్ డార్క్ని కమ్మేస్తుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైట్. సో మనం అందరం లైట్ త్రూ వెళ్దాం అనుకుంటున్నాం, మనం ఒక దేవుడి దారిలో వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఆ లైట్, అంటే మీరు అనుకోవచ్చు ఒక చిన్న డార్క్ రూమ్ ఉందనుకోండి, మీ ఛార్జర్ పాత ఛార్జర్స్ ఉంటాయి కదా, దాంట్లో చిన్న లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ వల్ల మీకు చాలా ఉపయోగం పడుతుంది. ఎందుకు ఆ చిన్న లైట్ కూడా మీకు కొంచెం వెలుగుని ఇస్తుంది అనమాట, రూమ్కి ఒక చిన్న వెలుగుని ఇస్తుంది, ఆ వెలుగు వల్ల మీకు కొంచెం ధైర్యం ఫీల్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లైట్. సో లైట్ ఈస్ పవర్ఫుల్, గుడ్నెస్ ఇస్ ఆల్వేస్ మనకి హెల్పే చేస్తుంది, మనం మంచిగా ఉంటే మనకి ఎప్పుడు మంచినే ఇస్తుంది. సో మనం కూడా మంచి దారిలో వెళ్తున్నాము, సీమని స్టోర్ చేస్తున్నాం కాబట్టి అది ఆవేలో తీసుకుంటుంది. అంటే కొంతమంది ఉంటారనమాట, సో వాళ్ళు ఏంటంటే చాలా లస్ట్ఫుల్గా ఉంటారు, వాళ్ళు సెక్స్ చేసినా తప్పలేదంటారు. మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఆఫీస్లో, వాడు రోజు మాస్టర్బేట్ చేసేవాడు, రోజు సెక్స్ చేసేవాడు అని నాకు చెప్తూ ఉండేవాడు. సో వాడి కళ్ళల్లో అది తెలిసేదనమాట, కానీ హీ డోంట్ ఫీల్ ఎనీ గిల్ట్ అబౌట్ ఇట్. అంటే వాడు దాని గురించి ఒక గిల్టే తీసుకోడు, అండ్ హీ విల్ టేక్ యాజ్ అ ప్రైడ్ అనమాట, నేను ఏదో గొప్ప పని చేసినట్టు తీసుకుంటాడనమాట. అమ్మాయిలు పడేయాలంటే చాలా సింపుల్ రా, వాళ్ళని జస్ట్ వాడుకోవడానికే వాడు అమ్మాయిలతో మాట్లాడతాడు అనమాట. సో అట్లా ఉంటాడనమాట వాడు, ఎంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉంటాడు, కాన్ఫిడెంట్ ఉంటాడు, అన్నీ ఉంటాడు. నేను అనుకునేవాడిని, అరే వీడు రోజు మాస్టర్బేట్ చేస్తానంటున్నా ఎలా స్ట్రాంగ్గా ఉన్నాడని. కానీ హిజ్ ఏంటంటే వాడు చాలా రోజుల నుంచి మాస్టర్బేట్ చేస్తున్నారు, అలా చేసి 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 ఆ డీమనిక్ ఎనర్జీ అనేది వాడిలో ఫిల్ అయిపోయింది. సో ఆ లస్టీనెస్, ఆ లస్నెస్ అనేది ఫిల్ అయిపోయింది. సో రేపటి రోజు వాడికి ఒక అమ్మాయి దొరకలేదు, లేకపోతే ఎవరన్నా దొరకలేదు అనుకోండి, వాడు రేప్ చేసే మెంటాలిటీకి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ మెంటాలిటీ మనకు అవసరం లేదు, బికాస్ వీఆర్ వాకింగ్ దిస్ గాడ్స్ జర్నీ. అంటే ఆ జర్నీలో మనం వెళ్ళాలంటే మాత్రం వీ నీడ్ టు టేక్ యాక్షన్ రైట్ నౌ. మనం మన మైండ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలి, మనం దేవుడి దారిలో ఎలా వెళ్ళాలో దానికి తగిన ప్లాన్స్ వేసుకోవాలి. ప్రేయర్ చేయండి, రోజు ప్రేయర్ చేయండి, మెడిటేషన్స్ చేయండి. యూ నీడ్ టు అబ్జర్వ్ యాజ్ మచ్ యాజ్ ఎనర్జీ ఫ్రమ్ ద పైనుంచి మనం ఎనర్జీ తీసుకోవాలి, కింద నుంచి కూడా మనం ఎనర్జీ తీసుకోవచ్చు, కానీ ఒక స్టేజ్ నుంచే మనం తీసుకోవాలి, దట్ ఈస్ త్రూ మెడిటేషన్. మెడిటేషన్ వల్ల మన ఎనర్జీస్ అనేవి ఒక బ్యాలెన్స్లో ఉంటుంది, కింద నుంచి వచ్చే ఎనర్జీస్ని పైనుంచి వచ్చే ఎనర్జీస్ని రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే మనం ఒక మంచి హ్యూమన్ బీయింగ్లా, ఒక బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్లా ఉంటాము. కింద నుంచి వచ్చే ఎనర్జీస్ అంటే భూమాత, నాగలోకం, వీటి నుంచి మాత్రమే ఎనర్జీస్ వస్తాయి. ఇది మనం మెడిటేషన్ చేసే టైంలో మనం కాన్షియస్గా మన బ్రీత్ని అలా పైకి కిందకి చేస్తూ అలా ఒక కాన్షియస్ బ్యాలెన్స్లో ఉంటుందన్నమాట. అదే మీరు కానీ మాస్టర్బేట్ చేస్తూ ఎప్పుడైతే మీరు మెడిటేషన్స్ చేస్తారో, మీరు మాస్టర్బేట్స్ చేస్తూ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో, దట్ ఈస్ ద వే టువర్డ్స్ ద రాంగ్ పాత్. మీరు మాస్టర్బేట్ చేస్తున్నారు, మెడిటేషన్స్ చేస్తున్నారు అనుకోండి, ద డీమనిక్ ఎనర్జీస్, డీమన్స్ ఏవైతే ఉంటాయో, డీమనిక్ గాడ్స్ ఉంటారు. మీరు అనుకుంటున్నారు ఓన్లీ ఈ గాడ్స్ ఉంటారు, అంటే పైన ఉండే వాళ్ళే గాడ్స్ అది ఇది అని అనుకుంటారు, కానీ డీమనిక్ గాడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మనకి మంచి కూడా చేస్తారు. అంటే మనం అనుకుంటే, మనం ఏదైనా పని చేయాలనుకుంటే మనం దాని త్రూ కూడా వెళ్ళొచ్చు, కానీ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ థింగ్ ఎవరు, నన్ అదర్ దెన్ గాడ్. సో ద సీమన్ లిక్విడ్, ఆస్ట్రల్ లిక్విడ్ అనేది ఒక గాడ్ నేచర్ అనమాట. సో ఆ నేచర్ని మనం ఎంత స్టేబుల్గా మన బాడీలో ఉంచగలిగితే అంత ఎనర్జీ వస్తుంది, గాడ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం అనమాట మనము.
సో ప్లీజ్ డోంట్ డూ ఎనీ, అంటే మనం ఇప్పుడు మాస్టర్బేట్ చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఇలా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుద్ది అంటే డిమోనిక్ ఎనర్జీస్ మనకి అట్రాక్ట్ అయిపోయి ఆ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. మెల్లమెల్లగా లక్షణాలు మైండ్లోకి వెళ్ళిపోయి వేరు వాళ్ళ మీద, అంటే జనాల్ని ఆడుకోవాలని థాట్ వస్తుందన్నమాట. జనాలతో ఆడుకోవాలి, వీడి ఇలా చేస్తున్నాడు అలా చేయాలి అని చెప్పి. ఇప్పుడు మీరు సీమెన్ రిటెన్షన్ చేస్తున్నారని అందరూ మీ దగ్గరకు వచ్చి మంచిగానే ఉండరు, ఎందుకంటే చాలామంది మిమ్మల్ని జెలస్గా ఫీల్ అవుతారు. బికాస్ ద ఎనర్జీ యు ఆర్ క్యారీయింగ్ ఇస్ సో పవర్ఫుల్, అది కొంతమందిని, మీ లైట్ ఏదైతే ఉందో, మనం ఎదుగుతున్నాం అంటే మన లైట్ ఏదైతే ఉందో, మనకి కొంతమందికి సూర్యుడి నుంచి వచ్చే లైట్ కూడా కొన్నిసార్లు ఎక్కువ లైట్ వచ్చిందనుకోండి, ఎండ తగిలిందనుకోండి, వాళ్ళు ఇదేంట్రా బాబు నాకు అసలు ఎండ నచ్చదు అసలు అది ఇది అని మాట్లాడతారు కదా. సో అలాంటి స్టేజ్లో కొంతమంది ఉంటారనమాట. సో కొంతమంది ఏమో సన్రైజ్ని ఎంజాయ్ చేస్తారు, కొంతమంది ఎంజాయ్ చేయరు, అలా కూడా ఉంటారు కదా. సో దట్ ఈస్ ద బేసిక్ ఐడియా, అంటే చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ లాగా. సో మీ లైట్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. సో దానివల్ల చాలామందికి అది ఎఫెక్ట్ కూడా అవుతుంది, చాలామంది మీ గురించి జెలస్గా ఫీల్ అవుతారు, వెనక మీ గురించి గోతులు దోవాలనుకుంటారు, బట్ వాళ్ళు ఏమి పీకలేరు అనమాట. సో ఇఫ్ యు ఆర్ వెన్ ఎవర్ యూ ఆన్ దిస్ జర్నీ, సో ద సీమెన్ రిటెన్షన్ అండ్ నో ఫ్యాప్ జర్నీస్ ఆర్ లైక్ అ గాడ్. సో దీని గురించి చాలా మాటలు మాట్లాడతారు చాలామంది, అంటే రివర్స్లో కూడా మాట్లాడతారు, ఎందుకు చేయడం ఇదంతా, నాకేం అవసరం లేదు, నేను బ్యాలెన్స్లోనే ఉన్నాను అనుకుంటారు. కానీ మీరు బ్యాలెన్స్లో ఉంటారు, ఉండి 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 మళ్ళీ మాస్టర్బేషన్స్కి అలా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ద డీమనిక్ ఎనర్జీ ఇస్ లైక్ సో పవర్ఫుల్, అది కూడా చాలా పవర్ఫుల్. మనం పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది, దేనికి ఏది దేనికి తక్కువ కాదు. సో కానీ గాడ్ ఎనర్జీ అనేది ఇస్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ పాజిటివ్ అండ్ అది మీకేం కావాలో అది ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఇన్ అ గుడ్ వే. అదే ఈ డీమనిక్ ఎనర్జీ ఏంటంటే బ్యాడ్ వేస్, ఒక మీకు చాలా బ్యాడ్ వేస్, బ్యాడ్ రూట్లో తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ఒక దారిలోకి వచ్చిన తర్వాత మీరు కానీ దానికి కావాల్సింది ఇవ్వకపోతే అది మిమ్మల్ని దరిద్రంగా వాడుకుంటుంది అనమాట. సో ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మాత్రం మీరు చాలా శిక్షణ పొంది ఉండాలి, అంటే యు నీడ్ టు బీ, అంటే మీకు చాలా టీచింగ్స్ అవన్నీ ఉంటే మాత్రమే ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అదే గాడ్ ఎనర్జీ ఏదైతే ఉందో, మీరు ఆ ఎనర్జీ స్టోర్ చేసినంతకాలం అలాగే ఉంటుంది, మీరు ఏం చేయకపోయినా అలాగే ఉంటుంది. కానీ ఈ డీమానికి ఏంటంటే మీరు దానికి కావాల్సింది ఇవ్వలేదనుకోండి, సో ఇప్పుడు రక్తం అంటారా, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, నా ఈ వీడియో మరీ డార్క్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు వాటికి రక్తం కావాలి. సో ఇప్పుడు అంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం అనమాట, కొన్ని దగ్గర వాటికి అంటే కొన్ని దయ్యాలు పడుతూ ఉంటాయి కదా, కొంతమందికి వాటిని కోడి కట్ చేస్తే దయ్యం వెళ్ళిపోద్ది అలా అంటారు కదా. సో అట్లాంటివి చేయాల్సి ఉంటాయి అనమాట. సో ఆ కోడి కట్ చేయడం అట్లాంటివి ఎక్కువ అయిపోతాయి. సో మీరు మాత్రం దానికి కోడి కట్ చేయలేదనుకోండి, అది డీమోనిక్ ఎనర్జీ అయిపోతుంది అనమాట. మళ్ళీ అది మీ మీద రివర్స్ చేయట్లేదు ఏంటి అని మీ మైండ్లో ఒక నెగటివ్ థాట్స్ అనేవి చాలా బిల్డ్ చేసేసుకుంటుంది అనమాట. అప్పుడు మీ మైండ్ అనేది జస్ట్ లూజ్ అయిపోతుంది అనమాట, ఇలా పేలిపోతుంది అనమాట. సో ఆ పేలిపోయిన తర్వాత మీరు చాలా రోజుల పాటు ఇలా అసలు మీ ఆలోచన మీ దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా అయిపోతారు. సో ప్లీజ్ డోంట్ డూ ఎనీ డిమానిక్ టైప్ ఆఫ్ థింగ్స్. సో దిస్ ఇస్ ద వీడియో. నేను యాక్చువల్లీ ఇది 1 మినిట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను, 13 మినిట్స్ వీడియో అయింది. బికాజ్ ఐ వాంట్ టు గివ్ యూ దిస్ నైస్ వీడియో. సో మీరు మీ జర్నీ కంటిన్యూ చేయడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కొంచెం ఇట్లా ఇది వర్టికల్ అనేది హారిజాంటల్లా ఏదో ఒకటి హారిజాంటల్గా ఉన్నట్టుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. Hope you like this video. Bye.